హలో గాయ్స్, వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్. ఈరోజు కూల్ కూల్గా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందామా అండి. కూల్ కూల్గా జ్యూస్ ఏందా అనుకుంటున్నారా? సమ్మర్ వచ్చేసింది కదా అండి, జ్యూస్ల సీజన్ కూడా వచ్చేసింది. మన బాడీ హీట్ అవ్వకుండా ఉండాలంటే రోజు ఒక జ్యూస్ కంపల్సరీ తీసుకోవాలండి. మనం ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసుకొని తాగితే మన హెల్త్ కూడా చాలా మంచిది. అదే బయట మనం తాగామనుకోండి, మన హెల్త్కు మంచిది కాదు, మనకు డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయండి. ఎందుకంటే మనం ఒక జ్యూస్ తాగాలంటే కంపల్సరీ 30 రూపీస్ 40 రూపీస్ తీసుకుంటారు, ఒక చోట 50 రూపీస్ కూడా తీసుకుంటారు. కానీ అది హెల్త్కు మంచిది కాదు, వాళ్ళు ఖరాబైన పండ్లతో అండ్ టేస్ట్ కూడా అంత బాగుండదు, మనకు హెల్త్కు కూడా మంచిది కాదండి. అందుకోసమే మనం ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్స్ తెచ్చుకొని ఇంట్లో అప్పటికే అప్పుడు కట్ చేసుకొని మనం జ్యూస్ చేసుకొని తాగాను అనుకోండి, మన హెల్త్కు మంచిది. ఒక్క పండు తెచ్చుకుంటే నా ఇంట్లో 4 కూడా తాగొచ్చండి, మనకు అలా డబ్బులు కూడా సేవ్ అయిపోతాయి. అందుకోసమే ఇలా కర్పూజ పండు తెచ్చుకొని మంచిగా నీట్గా దానిపైన ఉన్న పొట్టు మొత్తం పీల్ చేసి దాన్ని నీట్గా వాష్ చేసుకోండి. దాంట్లో ఉన్న గింజల్ని ఇలా సపరేట్ ఒక గిన్నెలోకి తీసుకోండి. అలా గింజల్ని మనం గిన్నెలోకి తీసుకొని వాష్ చేసుకుని ఎండబెట్టుకొని మళ్ళీ మనం వాడుకోవచ్చండి. ఎందుకంటే షాపులో గింజలు కూడా అమ్ముతున్నారండి, కర్పూజ గింజలైనా ఏ గింజలైనా సరే మనకు బయట అమ్మే బదులు మనం ఇంట్లో ఇలా పండ్లు తెచ్చుకున్నప్పుడు ఆ గింజల్ని మంచిగా ఇలా సపరేట్ ఒక గింజలోకి తీసుకుని వాష్ చేసుకుని ఎండబెట్టుకుని మనం వాడుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే వాడుకోండి, లేకపోతే పడేయండి. కానీ ఆ గింజలు మాత్రం తీసేయండి. గింజలు తీసేసి జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది కర్పూజ పండు అనేది. అందుకోసం గింజలు మొత్తం ఇలా తీసేస్తేనే చాలా బాగుంటుంది. అలా మనం పీస్లా కట్ చేసుకొని కూడా తినొచ్చండి కర్పూజ పండు అనేది. సమ్మర్లో మన బాడీ కూల్ అవ్వడానికి కర్బూజ చాలానే చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే చాలా బాగా పనిచేస్తుంది కర్పూజ పండు అనేది, హెల్త్కు చాలా చాలా మంచిది. ఒక పండు తెచ్చుకుంటే మనకు జ్యూస్ కంపల్సరీ ఒక 4 గ్లాసెస్ అయినా అవుతుందండి. ఆ 4 గ్లాస్ జ్యూస్ మన ఇంట్లో వాళ్ళు మంచిగా తాగొచ్చు. అదే బయట మనం తాగాలంటే ఆ 4 గ్లాస్ జ్యూస్కి ఎంత అవుతుందండి, మీరే గెస్ చేయండి. అందుకోసమే ఇలా మనం కొనుక్కొచ్చుకొని పండుని మంచిగా జ్యూస్ చేసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిది. ఎందుకంటే మనం ఫ్రెష్ పండ్లు కొనుక్కొచ్చుకుంటాం. ఎప్పుడైనా సరేనండి, ఫ్రెష్ పండ్లతో జ్యూస్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా కర్బూజ పండుని మంచిగా దాంట్లో ఉన్న గింజలను తీసి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం షుగర్ యాడ్ చేసుకొని ఇలా జ్యూస్ లాగా చేసుకోండి. మనం ఏం వాటర్ యాడ్ చేయకపోయినా పర్వాలేదండి, దాంట్లో చాలా వాటర్ కంటెంటెన్సీ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే మనకు బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. మీకు కావాలంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అవసరం లేకపోతే ఏవైట్ చేయండి వాటర్ని. ఇలా కూడా తాగొచ్చు అండి, చాలా చాలా బాగుంటుంది. చిక్కగా తాగుతుంటే ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇలా జ్యూస్ చేసుకొని. మనం ఇందులో కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు అండి, చల్లగా ఉండాలంటే. మళ్ళీ లేకపోతే మనం చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ చాలా చల్లగా ఉంటుంది. ఇలా జ్యూస్ చేసుకున్న తర్వాత మనం మంచిగా ఇలా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తాగాలనుకున్నప్పుడు గ్లాస్లో సర్వ్ చేసుకొని తాగితే చల్ల చల్లగా ఎంత బాగుంటుందండి. ఐస్ క్యూబ్స్ చేస్తున్నామో అప్పుడే తాగితే చాలా బాగుంటుంది, కానీ అలా ఐస్ క్యూబ్స్ వేయకుండా ఇలా జ్యూస్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగితే ఇంకా చాలా చల్లగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఒక కర్బూజ పండు తెచ్చి మనం జ్యూస్ చేసుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తాగొచ్చండి. ఈ కర్బూజ పండు వల్ల మనకి ఏది కూడా వేస్ట్గా వెళ్ళిపోదండి. పైన పొట్టు మాత్రం ఫీల్ చేసి పడేసి దాని లోపల ఉన్న వాటితో మనం జ్యూస్ చేసుకోవచ్చు. ముక్కలా చేసి దాంట్లో ఉన్న గింజల్ని మనం ఎండబెట్టి మన జ్యూస్ లాగా వాడుకోవచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని సీడ్స్ కూడా అమ్ముతున్నారు కదా, అలాగే మనం సీడ్స్ని చేసుకొని ఎండబెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదైనా జ్యూస్ చేసుకున్నప్పుడు దానిపైన ఇలా వేసుకొని కూడా తాగొచ్చు అండి. చాలా చాలా మంచిది హెల్త్కు. ఇది కూడా కర్బూజ పండు తెచ్చుకున్నప్పుడు దాంట్లో ఉన్న సీడ్స్ని వేస్ట్ చేయకుండా వాడుకోండి. ఇలా జ్యూస్ చేసుకున్న దాన్ని ఒక గ్లాస్లో సర్వ్ చేసుకొని మనం చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు, లేకపోతే ఇలా కూడా తాగిన చాలా బాగుంటుందండి. దానిపైన ఐస్ క్యూబ్స్ వేసుకుని కూడా తాగొచ్చు, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.